నూతనంగా ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఇతర అంశాలపై ప్రణాళికాబద్దంగా సిపిఐను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 20వ తేదీన సిపిఐ నెల్లూరు జిల్లా సమితి సర్వసభ్య సమావేశం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి దామా వెంకయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, బాధ్యులు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. అలాగే వాటంబెట్టి నాగేంద్ర అనే వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బంది పెట్టడం, డబ్బులు అడగడం మా దృష్టికి వచ్చిందని, పార్టీ కార్యాలయంలోనూ మద్యం తెచ్చుకుని తాగడం, ఇతర కార్యకలాపాలకు పాల్పడడంతో పట్టుకుని మందలించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా నాగేంద్ర పార్టీకి సంబంధం లేకుండా ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని దందాలకు పాల్పడడం ఆధారాలతో సహా తమ దృష్టికి వచ్చిందని, తాము విచారించి పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు వాటంబేటి నాగేంద్రను సిపిఐ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా దామా వెంకయ్య స్పష్టం చేశారు. అలాగే లీలామోహన్, నరసింహులకు గాని సిపిఐతో గాని సిపిఐలోని ఏ అనుబంధ సంఘంలోనూ వారు లేరన్న విషయాన్ని నెల్లూరు జిల్లా ప్రజానికానికి తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా సిపిఐ పేరు చెప్తే పట్టుకుని నిలదీయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్, నందిపోగు రమణయ్య, ఆనంద్, మధు, నందయ్య, మున్వర్, షాన్వాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దామా అంకయ్య, భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శిని. భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు జిల్లా సమితి సమావేశం ఈ నెల 20వ తారీఖున పార్టీ ఆఫీసులో జరుగుతోంది. జనరల్ పార్టీ సమావేశానికి సభ్యులు, అలాగే వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సి కోరుతున్నాము. ఈ జనరల్ పార్టీ పూర్వరంగం ఏమిటంటే, గత ఎన్నికల తర్వాత ప్రస్తుతం ఏర్పడ్డ ప్రభుత్వం యొక్క విధి విధానాల మీద, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి, అలాగే ప్రత్యేక హోదా రావడానికి సంబంధించిన అంశంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి సరిగా వ్యవహరిస్తుందా లేదనే అంశాల మీద చర్చించుకొని భవిష్యత్తు కార్యక్రమం తీసుకుంటామని చెప్పని తీసుకున్న దానికి జనరల్ పార్టీ జరుగుతోంది. అనంతరం ఏంటంటే, వాటంబేటి నాగేంద్ర పార్టీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా కొంతమందిని బ్లాక్మెయిల్ చేయటం, ఇబ్బంది పెట్టడం, డబ్బులు అడుగుతున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. విచారించగా లేదు అని చెప్పని ఒకటి రెండు సార్లు తప్పించుకున్నాడు. ఇదే కాకుండా పార్టీ ఆఫీసులో అసాంగ్ కంటే బంధువులు అంటే తెచ్చుకోవడం చేస్తే పట్టుకున్నారు మన వాళ్ళు, మందలించడం జరిగింది, ఇక చేయని చెప్పని చెప్పాడు. కానీ అతను తన విధానాన్ని పార్టీకి తెలియకుండా వేరే ఒక ముఠాన్ని కట్టుకొని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి, ఈ పరిస్థితుల్లో మాకు కొన్ని ఆధారాలు దొరికినాయి కాబట్టి తప్పనిసరిగా అతను ప్రజాతంత్ర విచారణ పనిరాడు కాబట్టి పార్టీగా మేము నిర్ణయం చేసుకుని వాటంబేటి నాగేంద్రాన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నాము. అలాగే లీలామోహన్ కానీ మిగిలిన నరసింహులు కానీ సిపిఐ అని చెప్పుంటే మేము వాళ్ళకి సిపిఐకి ఏ విధంగా సంబంధం లేదు, ఏ ప్రజాసంఘంలోనూ సిపిఐకి సంబంధించిన వాళ్ళు లేరు, ఇది నెల్లూరు జిల్లా ప్రజానికానికి తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎక్కడైనా సిపిఐ పేరు చెప్తే నిలయమని ప్రజానికాన్ని కోరుతున్నాం. నా పేరు షాన్వాజు, నేను కార్యవర్గ సభ్యుడిని. ఈ సమస్యలు ఇంచుమించు ఒక 6 నెలల నుంచి అనేక మంది నాగేంద్ర సమక్షంలో కొంతమంది టీంగా ఏర్పడి కొన్ని అరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి జిల్లా కార్యదర్శి దృష్టికి అనేక మంది తీసుకువచ్చారు. కానీ కొన్ని సమస్యల మీద కూడా జిల్లా కార్యదర్శి సమక్షంలో అడిగినప్పుడు కూడా కొంత గందరగోళం కూడా జరిగింది. ఇవన్నింటినీ కూడా సర్దుకొని ఏదో మన పార్టీ అభివృద్ధి జరగాల, చెందాలనే ఉద్దేశంతో పోతూ ఉంటే రోజు రోజుకి దీని మీద అక్కడ ఇక్కడ డబ్బులు వసూలు చేయడం, అక్కడ కాలువ కట్ట మీద ఇళ్ళు కడుతున్నారని చెప్పేసి వాళ్ళని 100,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి రిపోర్ట్ చేయడం, పోలీసు వాళ్ళు కూడా వీళ్ళని విచారించడం, ఇంక నుంచి మేము చేయమని చెప్పేసి పోలీసుల సమక్షం కూడా చెప్పారని చెప్పేసి నిన్న వాళ్ళు స్వయంగా మన కార్యదర్శి గారికి వచ్చి చెప్పడం, ఇటువన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అసలు లీలామోహను, నరసింహులు అసలు పార్టీకి సంబంధం లేదు, ఏ ప్రజాసంఘంలో కూడా లేరు, ఇటు ముందు వాళ్ళందరినీ పెట్టుకొని చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి జిల్లా కార్యవర్గం అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాలువ కట్ల మీద ఈ జిల్లాలో చాలా మంది ఇళ్ళు కట్టున్నారు, శివాయిలో చాలా మంది ఇళ్ళు కట్టున్నారు, వాళ్ళందరినీ కూడా ఈ విధంగా మనం బ్లాక్మెయిల్ చేసుకుంటూ పోదలుచుకుంటే అది జరిగే పని కాదు. అటువంటి విషయాలు, అటువంటి పనులు మానుకొని చేయాల్సిన పరిస్థితుల్లో అనేక తారులు కార్యవర్గం చెప్పినా జిల్లా సెక్రటరీ చెప్పినా పట్టించుకోపోవడంతో ఈరోజు ఏగ్రవంగా కార్యవర్గం ఈ తీర్మానం చేసింది. నా పేరు బి సురేష్ బాబు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుని. పార్టీ మేమంతా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో నాగేంద్ర అనే అతని వ్యక్తి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అందరికీ సర్టిఫికేట్లు ఇప్పిస్తామని, అదేవిధంగా బెదిరింపులు, వీటన్నిటికి పాల్పడుతున్నారని
పార్టీకి లెటర్లు అనేక మంది దగ్గర నుండి లెటర్లు కూడా వచ్చాయి కాబట్టి కార్యవర్గం అంతా అతన్ని పార్టీ నుండి తొలగిస్తున్నాం. అతనికి కానివ్వండి మిగతా ఇద్దరికి కానివ్వండి పార్టీ ప్రజాసంఘాలు కానివ్వండి పార్టీ కానీ ఎటువంటి సంబంధం లేదని మేము మీడియా మిత్రులకు తెలియజేస్తాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.